बीजेपी మరోసారి విజయం సాధించి రాజ్యాంగాన్ని మార్స్తే దేశం తగలబడుతుందని హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని నాశనం చేసిన రోజు దేశం కూడా నాశనమవుతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. కూటమిలోని పార్టీల అగ్రనేతలు హాజరైన ఈ ర్యాలీలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించడం అసాధ్యమన్నారు రాహుల్ గాంధీ. ఈవీఎంలు మ్యాచ్ ఫిక్సింగ్ సోషల్ మీడియా మీడియాపై ఒత్తిడి లేకుంటే బీజేపీ 180 కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు సాధారణమైనవి కాదని ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. ఇక పదనేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమి నేతలంతా పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సహా పలు పార్టీల నేతలంతా హాజరయ్యారు. ఈడీ, సిబిఐ, ఐటీ, బీజేపీ విభాగాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీజేపీకి ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి నేతలను ప్రజలు బయటకు తీసుకురావాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. हमारे सामने लोकसभा का चुनाव है. अंपायर किसने चुने? नरेंद्र मोदी ने. हमारी टीम में से मैच शुरू होने से पहले दो खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया. तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीद कर ये 180 पार नहीं होने जा रहा है. सब मिलाकर